హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మేకపిల్ల నియర్ టు 3 మంత్స్ మేకపిల్ల. ఇది మా లేబరు నిన్న కట్టెతో కొట్టిండు. అయితే టోటల్ మొత్తం కాలు ఇరిగింది, ఓన్లీ స్కిన్ మీదనే ఉంది. అయితే నిన్న ఈవినింగ్ మొత్తం కట్టెలతోని ఇట్లా బద్దలు పెట్టి కట్టి మొత్తం బట్టతో మొత్తం ప్యాక్ చేసాము, పసుపు వేసి. ఇది అతుకుతుందో అతుకుతుందో చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు అతుకవు, ఈ చిన్నపిల్ల కాబట్టి మ్యాక్సిమం అతుకుతుంది, కానీ చూడాలిగ. మెయిన్ మనకు ఫామ్లో ఈ లేబర్తో ప్రాబ్లం ఇదే ఉంటుంది. మనం సరిగా చూడలేదనుకో అది కాలు ఇరుగుతుంది, ఆయనతో మనం పట్టించుకోకపోతే అది చనిపోయే అవకాశాలు ఉంటాయి. టోటల్ బోన్ బయటకు వెళ్ళింది దీన్ని చూడండి ఫ్రెండ్స్. లేబర్ను మనము వాళ్ళ మీద వదిలేస్తే మాత్రం ఈ ఫామ్లో సక్సెస్ కాలేం. కంపల్సరీ డైలీ మన అబ్జర్వేషన్ ఉండాలి, ఇందులో చూడడము, మెడిసిన్ ఇవ్వడము, వాటికి ఏమైనా అయితే డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం ట్రీట్మెంట్లు చేసుకోవాలి. మనకు వచ్చినంత వరకు అయితే ఏం కాదు, ఏదైనా తెలియదు ఉంటే అడ్వైస్ తీసుకోవాలి కంపల్సరీ. దీనికి ఈ పట్టితో పాటు మనము పెయిన్ కిల్లర్ ఒకటి నొప్పులది ఇవ్వాలి, ఎందుకంటే బోను ఇరిగింది కాబట్టి బాగా పెయిన్ ఉంటుంది కాలు. అందుకోటి పెయిన్ కిల్లర్ ఇచ్చాము. ఏమైనా డాక్టర్ సలహా మేరకు ఏమైనా యాంటీబయాటిక్స్, ఇంకా ఓవరాల్గా అయితే మేము కాల్షియం సిరప్ పోస్తున్నాం నోట్లే. ఓకేనా ఫ్రెండ్స్, ఫామ్లో సక్సెస్ కావాలంటే మాత్రం కంపల్సరీ డైలీ అబ్జర్వేషన్స్ ఉండాలి. ఇక చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకోగలగాలి. ఇక ఎబీగా అంటే డాక్టర్ కావాలి కంపల్సరీ, కానీ చిన్న చిన్న ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా నడుస్తుందో, ఇలా కుంటుకుంటా నడుస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.